హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. మనం చేసే ఆధ్యాత్మిక క్రతువుల్లో కావచ్చు, పూజా కార్యక్రమాల్లో కావచ్చు, ఇలా ఎన్నో ధర్మ సందేహాలు. మరి అటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నృసింహ సరస్వతి గురువు గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. దార్పణం ఓం ఆయ సోమాయ మంగళా జపదాయ గురు సత్యసరాహవే గేతవే నమో నమః వారాధిపదే చంద్రగ్రహ దేవతాయ నమః అస్మిన్ గురుజన బాదారందాభ్యాన్ నమో నమః. గురుగారు, ముందుగా మనకి మాఘమాసం ప్రారంభమైంది కాబట్టి ఈ మాఘమాసం యొక్క విశిష్టతను గురించి ముందుగా ప్రేక్షకులకి తెలియచేయగలరు గురుగారు? ఈ మాసం దేనికి విశిష్టత అంటే, సంతానం లేని వాళ్ళకి ఈ మాసంలో కనుక సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే వెంటనే మంచి సంతానం కలగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే గురుడు యొక్క అనుగ్రహం ఈ మాసంలో సంపూర్ణంగా లభిస్తుంది. కనుక ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు రావు చుట్టు ప్రదక్షిణ చేసినా సరే, లేదా సంతానం కోసం ప్రయత్నం చేసినా సరే, కొంచెం ఇదే మన డాక్టర్ ద్వారా సంప్రదించి చేస్తుంటారు కదా, సంతానం కలగడం అవకాశం ఈ మాసంలో అధికంగా ఉంటుంది. త్వరగా సంతానం కలుగుతారు ఈ మాసంలో. ఎందువల్ల అంటే మన శరీరం కూడా సంతానం కలగడానికి సహకరిస్తుందట. అందుకని ఈ మాసం గురుడికి చాలా ప్రీతికరమైంది. కనుక అందులో ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. కనుక సూర్యుడు కూడా అనుగ్రహిస్తున్నాడు, గురుడు శుక్రగ్రహాలు కూడా అనుగ్రహిస్తున్నాయి. కనుక మనకి అన్ని పనులు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అన్ని పనులు మనం ప్రారంభం చేసుకొని మనం చేయాల్సిన గృహప్రవేశ శంకుస్థాపన చేయాల్సిన మనం లాంగ్ లైఫ్ ఉండేటువంటి క్రతువులన్నీ కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇంకా అన్ని పనులు ప్రారంభం చేసుకోమని లెక్క. అందుకని ఈ మాసం మంచిదని. గురుమారు, మరి ఈ మాఘ మాసంలో మనం దైవానుగ్రహాన్ని పొందాలంటే ముఖ్యంగా ఏం చేయాలి, ఏ దైవ ఆరాధన చేస్తే మంచిదంటారు? ఈ మాసంలో కనుక ఎక్కువ విశేషంగా మనకి మంచి ఫలితం రావాలి అనుకుంటే దత్తానుగ్రహం పొందడం కానీ, లేదా దక్షిణామూర్తి అనుగ్రహం కానీ పొందాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి చేసేవారు దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి అయినా చేసుకుంటే వారికి ఈ మాసం అంతా కూడా ఏది కోరుకున్నా అన్నీ కూడా సఫలీకృతంగా మారుతుంటాయి. కనుక చక్కగా ఈ మాసం విశేషం ఏంటంటే దత్తదీక్ష చక్కగా 8 కలశాలు పెట్టుకొని దత్తాత్రేయ స్వామిని ఆరాధించట్లయితే అనిమాల సిద్ధులు కలుగుతుంటాయి. వారు ఏం కోరికతో చేస్తుంటే ఆ కోరిక కూడా సిద్ధిస్తుంది. అందులోనూ నిన్నటి నుండి రాజశ్యామల అనే ఒక రహస్యంగా అమ్మవారిని ఆరాధిస్తుంటారు. ఈ నవరాత్రులు అన్నమాట, అంటే రాజశ్యామల యొక్క అమ్మవారికి ఈ 9 నవరాత్రుల కింద లెక్క. కనుక ఈ నవరాత్రుల్లో కూడా రాజశ్యామలు ఎవరిని ఆరాధించినా జనవశీకరణ, అలానే జన అనుకూలత, ఏదైతే ప్రతిబంధకాలు ఉంటాయో అవన్నీ తొలగిపోవడము, అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంటుంది. అందుకని రాజమాతంగి అమ్మవారు ఎలా ఆరాధించాలి అంటే చక్కగా ఒక కలశం పెట్టుకొని, అంటే నిన్నే ప్రారంభమైంది, ఒకవేళ నిన్న ముందు కుదరని వాళ్ళే సరే ఇవాళని ప్రారంభం చేసుకొని రాజమాతంగి అని అమ్మవారిని, అమ్మా నువ్వు కలశంలో ఉండిగాక అని మనసులో ఆవాహన చేసుకొని ఆ కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి అలానే ఒక రాజమాస శ్యామల ఫోటో పెట్టుకొని చక్కగా అర్చన చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక రాజులాగా బతుకుతాడు. అందరూ కూడా తనకు అనుకూలంగా ఉంటారు. తను ఏం కోరుకున్నా కూడా వెంటనే సిద్ధిస్తాయి. అలానే ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యని పరిష్కార మార్గం దొరుకుతుంది. అన్ని వైపులా కూడా అన్ని దారులు ఓపెన్ అవుతుంటాయి. అందుకే రాజశ్యామల ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి, చేయగలిగితే అది చేసుకోవడం చాలా మంచిది. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో అమ్మా, నమస్తే. నమస్తే అండి. మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. గురుగారు నమస్కారం. గురుగారు, దత్తార్పణం. బ్రాహ్మణులు అవి మేము ఇల్లు తీసుకున్నాము, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు అమ్మేస్తే మేము తీసుకున్నాము. అయితే అది కరెక్టేనా, తీసుకోవద్దు అని చెప్పి కొందరు అన్నారు. ఎందుకమ్మా, ఎందుకు తీసుకోవద్దు, చక్కగా తీసుకోవచ్చు కదా. వాళ్ళ సంబంధం ఏంటి, మన కుల మత భేదాల సంబంధం ఏం లేదు కదా. కాదు, బ్రాహ్మణులు అయితే వాళ్ళు ఇచ్చే ఆరాధన దేవతానుగ్రహాన్ని కూడా పొందుంటారు. కనుక ఆ ఇల్లు ఆల్రెడీ పవిత్రమైంది, ఎటువంటి దాంట్లో దోషాలు ఉండే అవకాశాలు ఉండవు. కనుక మీరు చక్కగా ఇంటిని తీసుకొని దాన్ని పవిత్రమైన దేవాలయంలో భావన చేసి ఇంటిని అభివృద్ధి ఎందుకు చేయొచ్చు కదా. కనుక మీ ఇంటి సమస్యలు ఏమి ఉండవమ్మా. ఎవరు చెప్పినా సరే, ఎవరి నోటి ఏదొస్తే చెప్తే శాస్త్రం కాదు. ఒక మాట చెప్పే ముందు అది ఎక్కడ ఉన్నది, ఏ శాస్త్రంలో ఉన్నది, దాన్ని పరిగణన తీసుకున్న తర్వాతనే ప్రస్తావన చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాన్ని ప్రస్తావన చేసి దాని తర్వాత మీరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బుర్రను పాటు చేసుకొని సమస్యను కొని తెచ్చుకోవద్దు. దయచేసి చక్కగా ఆ ఇల్లు బాగుండి, ఆ ఇంటి వాస్తు సమృద్ధిగా ఉండి,
దాంట్లో నీరు సమృద్ధిగా ఉండాలి. ఇంట్లో ఏముండాలి, నీరు లేని ఇల్లు తీసుకోకూడదు. కనుక దగ్గరలో డాక్టరు, దాంట్లో ఇంట్లో గృహంలో నీళ్లు ఉన్న ప్లేస్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నా కూడా అలా తీసుకున్నట్లయితే మనకి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేసుకోవచ్చు, ఏ సమస్య రాకుండా ఉంటుంది. కనుక జలం సమృద్ధిగా ఉందలా చూసుకోండి. దాంట్లో నీరన్నీ కూడా ఉత్తరం నుండి కానీ తూర్పు ద్వారం కానీ వెళ్తున్నాయా, ఎటువైపు నీళ్ళు వెళ్తున్నాయి, అన్ని లైన్ అంతా కూడా చూసుకోండి. ఇల్లు ఏ రకమైన వాస్తు ప్రభావం ఉంది, అంటే ఇంటి గుమ్మంలోకి వెళ్ళేప్పుడు ఏమైనా గోడ అడ్డొస్తుందా, ఎలా అలాంటి రిమార్క్ ఉన్నాయా, ఈశాన్యం ఏమైనా మూసేసిందా, లేదా నేతృ భాగంలో ఏమైనా డోర్ ఉందా, అలాంటి ఏమైనా దోషాలు ఉంటే కనుక ముందుగా తెలుసుకొని వెళ్ళను తప్ప, వాస్తులో దోషం ఉంటే ముందుకెళ్ళాలి తప్ప ఇంటి సంబంధంగా ఎటువంటి దోషం ఉండదమ్మా. ప్రశాంతంగా ఇల్లు తీసుకోండి, హ్యాపీగా ఉండండి, సుఖంగా ఉండండి. కనుక మీరు ఇలాంటి భయాలు ఎటువంటి పెట్టుకోవద్దు, అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరిని అడగకూడదు మీరు. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మేము పర్ఫెక్ట్ సమాధానం చెప్తాం, మీరు ఎవరు పడితే వాళ్ళు అడిగితే మీకు ఏదో సమాధానం చెప్పి మిమ్మల్ని భయపెట్టారనుకోండి, అది సమస్యగా మారిపోతాయమ్మా. దయచేసి తగు జాగ్రత్త పాటించడం మంచిది. జయ గురుదేవదత్త. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ సందేహం గురువు గారికి తెలియచేయండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురువు గారికి పాదాలు వందనాలు అమ్మా. దత్తార్పణం, కొంచెం పెద్దగా మాట్లాడండి. గురువు గారు చెప్పండి. ఇంట్లో గరుడ పురాణం చదవచ్చా? చెప్పాను, మొన్న కూడా చెప్పానమ్మా ఇదే ప్రశ్న సమాధానం. గరుడ పురాణం తప్పనిసరి ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఊహ తెలిసిన దగ్గర నుండి, అంటే మనిషికి 11 ఏళ్ళు వచ్చిన తర్వాత నుండి గరుడ పురాణాల విషయాలన్నీ కూడా ప్రతి విషయము వదలకుండా దయచేసి చదువుకోవాలి, తెలుసుకోవాలి కూడా. ఎందువల్ల అంటే మనం బతికుండగానే దశదానాలు, షోడశదానాలు, క్రతువులు, దానన్మాలు, యజ్ఞయాగాలు, క్రతువులు అన్నీ మనం ఉండగానే చేసుకోవాలి. మనం పోయిన తర్వాత చేసే దానన్మాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనం ఉండగానే బతికుండగా మన చేతితోనే మనం స్వయంగా దానం చేసుకోవాలి. కానీ గరుడ పురాణం చదివితే అసలు నేనేంటి, నేను ఏం చేయాలి, నాలో ఏ శక్తి ఉంది, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టుక వల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, నేను దేని ఏం చేసి నేను మంచి సంపాదించుకుంటానని తెలుసుకోవడానికి గరుడ పురాణం. గరుడ పురాణం చదవడం వల్ల తనలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవచ్చు, మనం చెడు చేయాలని ఆలోచన రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరి గరుడ పురాణం ప్రతి వ్యక్తి చదవాలి. ప్రతి వ్యక్తి ఇంట్లోనూ పుస్తకం ఉండాలి. ఏదైనా ధర్మ సందేహం వచ్చినప్పుడు దాంట్లో చూసుకొని చదువుకొని, ఆహా ఈ దోషం, ఈ తప్పు చేశాను కనుక ఈ వాచా దోషం వల్ల నాకు ఈ పాపం వస్తుంది, కనుక ఈ దోషం నేను పోగొట్టుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది. దయచేసి గరుడ పురాణం చదవండి, సుఖంగా ఉండండి. జయ గురుదేవదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు అమ్మా? మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. నమస్తే గురువు గారు. దత్తార్పణం. హలో అమ్మా, చెప్పండి. పెద్ద చెప్పండి. నమస్కారం అండి. ఏం లేదు, నా ధర్మ సందేహం ఏంటంటే ఇప్పుడు పోయిన నవంబర్ లో మా మావగారు పోయినారండి. ఏటి సూతకంలో విష్ణాలయం, వెంకటేశ్వర స్వామి గాని, లేకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళు గాని, అమ్మవారి గుళ్ళు గాని, అవి దర్శించుకోవచ్చా? అమ్మా, మీరు దూరంగా దండం పెట్టుకోవచ్చు తప్ప లోపలికి వెళ్ళి దండం పెట్టుకోకర్లేదు. బయట నుండి దూరంగా కనబడితే దండం పెట్టుకోండి. కానీ దేవత ఎప్పుడు నిరంతరం దేవుడు మనతోనే ఉంటాడమ్మా. ప్రత్యక్షంగా మనకు కనబడేది సూర్యభగవానుడు. మనకి లైవ్లోనే ఎదురుగానే కనబడుతున్నాడు ఆయన. అందరు దేవతలు ఆయనలోనే ఉంటాడు. ఆ వెలుగే మన జ్యోతిష్యం. జ్యోతి అంటే వెలుగు. కనుక ఆ సూర్యభగవాను మన ఎదురుగా ఉన్నాడమ్మా. ఆయన దండం పెట్టుకున్నా అందరు దేవతలు దండం పెట్టినట్టే. కనుక మీరు చక్కగా దేవాలయానికి బయట నుండి దండం పెట్టుకోండి. ఎందుకంటే మైలుతో సంవత్సరం పాటు మైలు ఉంటుంది కనుక మీరు లోపలికి వెళ్ళకూడదు కనుక ఆ నియమం మీ వరకు ఉంటుంది కనుక. దర్శనం చేసుకోవడం తప్పలేదమ్మా. ఎక్కడైనా దండం పెట్టుకోవచ్చు. భగవంతుని నిరంతరం దండం పెట్టుకోవచ్చు. స్వామివారికి అనుగ్రహాన్ని పొందొచ్చు. కనుక ప్రయత్నం చేయండి. ఇంకా కుదిరితే దానన్మాలు కూడా చేసుకోవచ్చు. దేవతా దర్శనం ఎప్పుడూ ప్రసిద్ధమైంది. కాకపోతే గర్భాలయంకి వెళ్ళినా, దగ్గరికి వెళ్ళినా, ఎవరిని తగిలినా కూడా వారికి దోషం రావడం అవసరం వద్దు కనుక దయచేసి అందుకే దూరంగా దండం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. సరేనా? జయ గురుదేవదత్త. మరో కాలర్తో మాట్లాడతాం గురువు గారు. హలో. హలో, నమస్తే. అవునమ్మా, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. నమస్కారం గురువు గారు. మా దత్తార్పణం. అదే 6 గంటలకి దీపం పెట్టాలంటున్నారు కదండి, అది దేవుడి గది ఒకటి తుడుచుకుండి స్నానం చేసేసి దీపం పెట్టవచ్చా అమ్మా? విషయం వినండి. దేవతా సంబంధంగా చేసేటప్పుడు లేవంగానే తలాజాలు లేచి 5 గంటలకల్లా అన్ని ఇల్లంతా ఊడ్చుకోవడం మంచిది. ఊడ్చి తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ కుదరని పక్షంలో, ఇల్లంతా శుభ్రం చేయని పక్షంలో ఒక దేవతారూమ్ అన్నా సరే, దేవతారూమ్ ఒక్క దాంట్లో వచ్చేప్పుడు మాత్రం స్నానం చేసుకోవడం మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో ఏమి తగలకుండా తొడవగలితే తొడవాలి. ఏదైనా తగులుతాయనుకుంటే మాత్రం దయచేసి స్నానం చేసి తొడవండి. ఎందుకంటే దేవతారూమ్ వరకు మాత్రం మన శుచి లోపలికి వెళ్ళడం మంచిది కదా. అది దేవతారూమ్కి వెళ్ళేటప్పుడు మైలుతో స్నానం చేయకుండా అశుచిగా వెళ్ళడం అంత వాస్తవం కాదు కనుక, అది మంచిది కాదు కనుక
స్నానం చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేసి లోపలికి తుడుచుకోండి. ఆ దేవతా వస్త్రము దేవతా గది వరకు మాత్రం తుడిచేటి వస్త్రం కూడా సపరేట్గా ఉండాలి. దేవతా రూమ్ తుడిచే చీపురు కూడా సపరేట్గానే ఉండాలి. అది అంతవరకే వాడుకోవాలి తప్ప అది గృహాలన్నింటికి వాడకుండా దాని ఒక్కదాన్ని వాడేటికి సపరేట్గా పెట్టుకోండి. కనుక అది ఎప్పుడు మీరు విడిగా ఎప్పుడు తుడుచుకున్నా కూడా దోషం రాకుండా ఉంటుంది. సరేనమ్మా జేగు. మరండి నాకు రోజు పేడకల్లు వస్తున్నాయండి రాత్రిపూట. మీరేం చేస్తారంటే మా వింటున్నారా, మీరేం చేస్తారంటే దగ్గరలో ఉన్న యాదగిరి గుట్ట, యాదగిరి గుట్ట ఉంది కదా, నరసింహ టెంపుల్కి వెళ్ళి నిద్ర చేసిరండి. దాని తర్వాత రోజు కూడా నిద్రపోయే ముందు లక్ష్మి నారసింహాయ నమః అని నామాన్ని జపం చేస్తూ తల కింద నరసింహస్వామి ఒక పటం కానీ లేదా చిన్నది ప్రతిమ కానీ పెట్టుకొని జపం చేస్తూ నిద్రపోండి. మీకు ఇలాంటి పీడకలు రాకుండా ఉంటాయి. మీరు ఇంట్లో కనుక ఇలాంటివంటి మనం చూసేటువంటి చిత్రాల్లో ఏమన్నా ఇలాంటి భూత పిశాచాల సంబంధించిన సినిమాలు ఏమన్నా కూడా చూడకుండా అలవాటు చేసుకోండి, చూడకుండా అలవాటు చేసుకోండి. అవి చూసినా కూడా నైట్ మనం ఆలోచించినా కూడా వాటి గురించి చూసినా ఎవరిని పోయినట్టు గురించి వాటి గురించి ఆలోచించినా కూడా మనకి అవే రాత్రి కల్లో రావడం అవకాశాలు ఉంటాయి. కనుక మీరేం భయపడదేమి లేదు దాంట్లో. ఇలా జపం చేయండి, నేను చెప్పిన జపం చేయండి, నిద్ర బాగా పడుతుంది, మీకు కళ్ళు కూడా రాకుండా ఉంటాయి. మీరే ఆశ్చర్యపోతారు, మీరు చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటారన్నమాట. కనుక ఇలా చేయండమ్మా. మీరేం చేస్తారంటే ఇంకోటి విషయం, ఇంకా భయంగా అనిపిస్తే విభూతి తీసుకోండి. దత్తాత్రేయాయ నమః అని స్మరణ చేస్తూ ఆ విభూతిని గాలితో ఊదండి. ఊదిన తర్వాత ఆ విభూతిని మొహం రాసుకోండి. దానివల్ల పిశాచాలు బాధలున్నా లేదా ఒంటి మీద ఏమన్నా ఆవహించి ఉన్నా, అంటే మీరు ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు షాపుల్లో వాళ్ళు నిమ్మకాయలు ఇస్తుంటారు రోడ్డు మీద, ఒకవేళ అలా నిమ్మకాయలు ఏమైనా తొక్కి ఉన్నా మిరపకాయలు తొక్కి ఉన్నా కూడా జ్వరాలు వస్తాయి. దానివల్ల కూడా అడ్డం పడుతూ ఉంటారు చాలామంది. కనుక అది కూడా చాలా ప్రమాదం. కనుక అలా జరిగినప్పుడు కూడా మీరు గమనించాలి. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని దత్తాత్రేయాయ నమః అని ఆ విభూతిని స్మరించి దాన్ని పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి ఒంటి మీద ఆవహించడంలో పోతాయన్నమాట. కొంతమంది తరచు జ్వరాలు కూడా వస్తుంటాయి దీనివల్ల, అలాంటివి ఉన్నా కూడా పోతుంటాయి వీటి వల్ల. కానీ ఇలా ప్రయత్నం చేయమ్మా. సరేనా జయ గురుదేవదత్త. గురుగారు, ఈ మాఘమాసంలో నదీ స్నానాలకి సముద్ర స్నానాలకి కూడా ఎంతో విశిష్టత ఉంది కదండి, ఎందుకు గురుగారు? ఈ మాసము ఎందుకు నదీ స్నానానికి ఎంత ప్రాముఖ్యత అంటే, నదులన్నీ కూడా ఏ నది అయినా సరే వెళ్ళి గంగ మన సముద్రంలో కలవాల్సిందే కదా. కనుక అసలు నెలకు ఒకసారి ఇటువంటి సముద్ర స్నానం చేయమని శాస్త్రం. అంటే అన్ని నదుల్లో స్నానం చేసే ఫలితం వస్తుందని భావన. అలానే అసలు ఎప్పుడు కూడా పూర్వంలో మన వాళ్ళందరూ కూడా చక్కగా నదీ స్నానం చేసే వచ్చేవారు. ఇప్పుడున్న వాతావరణంలో మనం ఇంట్లో స్నానం చేయడం అలవాటు పడిపోయాం. ఇంకా బయటకు వెళ్ళి మనం నదికి వెళ్ళి స్నానం చేసేంతగా అలవాటు పడలేదు మనం. అంటే వెళ్ళలేకపోతున్నా చేయలేకపోతున్నా కూడా. కనుక ఈ మాసంలో మన నేను చెప్పాను కదా, గురుడు విశేషంగా మనకి ఈ మాసంలో అనుకూలిస్తున్నాడని. కనుక ఏ నదిలో స్నానం చేసినా గంగతో సమానమైనది. కనుక ఈ నదిలో స్నానం ఏ నదిలో స్నానం చేసినా గంగేజి యమునే కృష్ణ శ్లోకం చెప్పుకున్నా పర్లేదు, చెప్పకపోయినా గంగా 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 అని మూడుసార్లు స్మరించి నీళ్లు పోసుకున్నా కూడా గంగానదిలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది భావన. అంటే ఏ నది అయినా గంగే, గంగతో సమానమే. కనుక ఇలా అనుకూల స్నానం చేసేటైతే డైరెక్ట్ గంగ నీళ్ళు స్నానం చేసిన భావన కలుగుతుంది, పుణ్యం వస్తుంది. దానివల్ల నదీ స్నానం చేయడం వల్ల కూడా శరీర శుద్ధి కలుగుతుంది, మన శరీరం మంచి ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇటు ఇప్పుడు ఇప్పుడు రోగాలు వస్తున్న మూమెంట్లో వాతావరణం ఉంది కనుక అలాంటి రోగాలు ఏమి రాకుండా కూడా ఉంటాయని. నదీ స్నానం చాలా విశేషమైందని. కానీ ప్రయత్నం చేయండి, లేదా వెళ్ళలేకపోతే కనీసం ఒక కొంచెం నీళ్ళన్నా తలమి చల్లుకున్నా సరే మనం స్నానం చేసే పుణ్యం వస్తుంది, అది భావన. చాలా చక్కగా వివరించారు గురువు గారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో నమస్తే మేడం. అమ్మ నమస్తే, మీ సందేహం గురువు గారికి తెలియజేయండి. గురువు గారు నమస్కారం అండి. మా దత్తార్పణం. గురువు గారు నాకు రెండు సందేహాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈ మహానంది క్షేత్రంలో ఇప్పుడు మేము వెళ్ళలేకపోయినా పరోక్షంగా వాళ్లే పరోక్షంగా హోమం చేస్తా ఉన్నారండి. అయితే అలాగా రుద్ర హోమం చేయించుకోవాలనుకుంటున్నాము, అలా చేయించుకుంటే పూర్తి ఫలితం వస్తుందా రాదా అనేది ఒకటి గురువు గారు. ఇంకోటి వచ్చేసి ఇంటి గుమ్మం రెండు ఉండాలంటారు కదండి, ఒకటి వెనక జస్ట్ అది వెళ్ళిపోతుంది ఉదయాన్నే తీయాలి అంటారు కదండి. అయితే ఇప్పుడు మేము ఒక ఇల్లు చూసుకున్నామండి, ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు రెంట్కి. అయితే అది ఒక్కటే గుమ్మం ఉందండి ముందు వైపు, ఇప్పుడు ఆ ఇల్లు తీసుకోవచ్చా లేదా అని. అమ్మా తప్పనిసరి, ఇంటికి ఎప్పుడు కూడా మినిమం రెండు ద్వారాలు ఉండాల్సిందే, రెండు కానీ నాలుగు కానీ ద్వారాలు ఉండాలి. అలా ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే ఎటువంటి ప్రభావం మన మీద ఉండదని, వాస్తు దోషాలు ఉండకుండా ఉంటాయని. అంతే ఇంటికి ద్వారం లేకపోతే ఎలాగమ్మా, తప్పనిసరి ఇంకో ద్వారం ఉండడం మంచిది. వీలైనంతవరకు ఇంకో ద్వారం ఉన్న ఇల్లు తీసుకోండి. కనీసం కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం వంటగదిలో దగ్గర వెనకాల వైపున్న ఒక ద్వారం ఇస్తారు,
అంతే తప్ప అసలు ఒకే ద్వారంతో ఉన్న ఇంటిని వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది సమస్య ఎక్కువగా మారిన అవకాశం ఉంటుంది. వాస్తు కూడా అంత అనుకూలించింది కాదు. ఏకముఖం అంటే ఒక ముఖం ద్వారా వెళ్ళడం కూడా అంత మంచిది కాదమ్మా. కనుక ప్రయత్నం చేసి రెండు ద్వారాలను ఇల్లు తీసుకోండి. అది కూడా ఉత్తరముఖం ఒకటి తూర్పు ముఖం ఒకటి ఉంటే మంచిది, లేదా పశ్చిమముఖం ఉన్నా మంచిది. కానీ దక్షిణముఖం అంత ప్రసిద్ధి కాదు. కనుక ఒకవేళ నాలుగు ఉన్నట్టయితే నాలుగు ద్వారాలు, నాలుగు వైపులా నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటే ఇంకా చాలా మంచిది. ఆ గృహం రాజగృహం కింద లెక్క, కనుక ఎప్పుడు కూడా కలిసి వస్తుంటుంది కనుక. అందుకని నాలుగు ముఖాలున్న ఇల్లు చాలా మంచిది, లేదా రెండు ముఖాలన్నా ఉండాలి. కానీ త్రిముఖం కూడా అంత పెద్ద మంచిది కాదు. కానీ వాతావరణం అనుకూలం దొరకకపోతే చేసేదేం లేదు. కనుక నాలుగు ముఖాలంటే ఇంకా మంచిది. కనుక మీలేంత వరకు రెండన్నా ఉండేది చూడండమ్మా. వాస్తు దోషం మీకు పట్టకుండా ఉంటుంది. లేదంటే మనం ఒక ద్వారం నుండి పోయి మళ్ళీ ఒక ద్వారం నుండి బయటకు వచ్చేటప్పుడు కొన్ని అవాంతరాలు జరగడం అవకాశాలు ఉంటాయి. అదొకటి చూసుకోండి. మెట్లు సవ్య మార్గంలో ఉన్నాయో కూడా చూసుకోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఎలా ఉంది, తూర్పుముఖంగా ఉందా ఎటుముఖంగా ఉందో కూడా చూసుకోండి. తర్వాత హాలు పెద్దదిగా ఉండాలి. బ్రహ్మస్థానం మధ్య భాగం కూడా బాగా కొంచెం ఓపెన్గా ఉండాలి. చుట్టూ ఇల్లు ఉన్నట్టయితే మంచిది. చూసుకొని ఆ గాలి బాగా వస్తుందా లేదా, వెలుతురు బాగా ఉండాలి ఇంటికి. ఇంటికి వెలుతురు లేకపోయినా ఆ ఇల్లు కూడా శూన్యగ్రహం లెక్క. కనుక అలాంటి ఇల్లు కూడా తీసుకోకూడదమ్మా. సరే, అది కూడా చూసుకోండి. అలా చూసుకొని ఇల్లు తీసుకోండి, మీకు కలిసి వస్తుంది. సరేనమ్మా. జయ గురుదేవదత్త. గురు గారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. నమస్తే. జయ గురుదత్త. జయ గురుదత్త. దత్తార్పణం. తెలియచండి గురువు గారికి మీ సందేహం. గురువు గారు నమస్కారం అండి. మా దత్తార్పణం, చెప్పండి. గురువు గారు, మా అబ్బాయి కొద్దిగా కాలేజీకి పంపిస్తే తను నిలకడగా ఉండడం లేదు, దాని గురించి ఏమైనా చెప్తారేమో. మీకు తెల్ల జిల్లేడు వేరు దొరుకుతుంది. ఎప్పుడు తీసుకోవాలి? పుష్యార్క యోగం అంటారని. పుష్యమీ నక్షత్రము, ఆదివారము, ఈ రెండు కలిసినటువంటి నక్షత్రం రోజున మీరు తెల్లవారుజామున వెళ్ళి తెల్ల జిల్లేడు వేరుకి పూజ చేసి, మా పిల్లవాడు బాగా చదువుకోవాలి, గొప్పవాడవ్వాలి అని అనుకుని మనసులో భావన చేసి ఆ చెట్టుకి పూజ చేసి, ఆ చెట్టు ఉత్తరముఖంగా పాడుతున్న వేరు ఉంటుంది దానికి, ఆ వేరుని జాగ్రత్తగా మీకు ఎంతైతే అవసరమో తాయెత్తులు కట్టడానికి అంత ముక్క కట్ చేసుకొని దాన్ని పూజ చేసుకుని, అమ్మ దీనికోసం తీసుకున్నానని ఆ వృక్షాలని చెప్పి ఆ మూలికను తెచ్చుకున్నట్లయితే, ఆ మూలిక ప్రభావం వల్ల మీ పిల్లవాడు చక్కగా చదువుకుంటాడు, బుద్ధిమంతుడు అవుతాడు. సిద్ధి బుద్ధి అంటే విద్యలో సిద్ధి కలుగుతుంది, మంచి బుద్ధి కలుగుతుంది, గొప్పవాడవుతాడు. కనుక ఇలా చెయ్యండి. మీరు ఇంక వెనక చూడరు, మీ పిల్లవాడు చాలా గొప్ప పొజిషన్లో ఉంటాడు. జయ గురుదేవదత్త. గురుగారు, మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నా పేరు శ్రీనివాస్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. నమస్తే గురువు గారు. దత్తార్పణం, చెప్పండి. మా తండ్రి గారు ఇటీవల ఒక రెండు మాసాలు స్వర్గస్థులు అయ్యారండి. ఇప్పుడు విష్ణు ఆలయంలో ఇక్కడ మేము తులసిమాలు ఇవ్వటం పనికిరాదని కొంతమంది అంటున్నారు, అది ఇవ్వచ్చా ఇవ్వకూడదని తెలుసుకుంటాం. మీకు తులసిమాలు ఇవ్వాలనుకుంటే మీరే ఇవ్వక్కర్లేదు, మీ చేత ఇస్తే ఇప్పుడు మైల్లో ఉంటారు. కనుక మీ తరపున మీ వాళ్ళ ద్వారా ఇప్పించేం కాదు. దానం అనేది సర్వత్ర శ్రేష్టమైనది, చేయొచ్చు. తులసి దానం చేయడం తప్పేమీ లేదు, దానం చేయొచ్చు. సంవత్సరంలో ఏది దానం చేసినా అది పితృదేవతలకు వెళ్తుంది. కనుక దానం చేయండి. కనుక దారంగా ఉన్నది కనుక ఒకవేళ ఇచ్చేటైతే తడిపివ్వడం, మీ చేత ఇచ్చేటైతే. అది వేరే ద్వారా ఇచ్చేటైతే కనుక మీ బంధువులు ఎవరి ద్వారా సరే మాలు ఇచ్చారమని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. మంచి మాల మీ దగ్గర నుంచి తయారు చేయించి ఇవ్వండి. మీ షాప్లో కొన్ని తులసి మాల కన్నా కూడా రియల్గా దగ్గర నుంచి చేయిస్తే మాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. చక్కగా విష్ణు ఆలయాలు ఇవ్వండి, లేదా వైష్ణవులకు ఇవ్వండి. వాళ్ళు చక్కగా దాన్ని విశేషంగా ఆరాధిస్తారు కనుక వాళ్ళు చక్కగా తీసుకుంటారు. దానిలో దోషమేమీ లేదు నాయన. మీ చేత ఇచ్చే దోషం లేదు, మీ చేత ఇచ్చేది కొంచెం తడిపివ్వడం మంచిది. కనుక మీరు విడిగా వద్ద ఇచ్చేదంటే దోషం లేదు, చక్కగా ఇవ్వండి. విష్ణు అనుగ్రహం కలుగుతుంది, దానివల్ల పితృదేవతలు సుఖంగా ఉంటారు. మీరు ఈ 12 నెలల్లో పితృదేవతల కోసం ఏది శ్రద్ధగా దానం చేసినా సరే అది సంపూర్ణ ఫలితం మీరు పొందగలుగుతారు. మనస్ఫూర్తిగా మీకు ఏది ఇవ్వాలనిపిస్తే చక్కగా అన్నం పెట్టాలి, అన్నం పెట్టండి. లేదా ధనంగా ధనం ఇవ్వండి, వస్త్రదానం ఇవ్వండి, ఏ దానమైనా చేయండి. దానివల్ల వెంటనే మీరు ఇక్కడ ఏది దానం చేసినా అది తండ్రి గారికి వెళ్తుంది. వారికి వెళ్ళడం వల్ల వారు మోక్షాన్ని పొందుతారు. దానివల్ల మీకు ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది, పుత్రపోత్రులు కలుగుతుంటారు, సుఖంగా ఉంటారు, ఏ రకమైన సమస్య లేకుండా ఇంట్లో ధనం సమృద్ధిగా లభిస్తుంది. కనుక చేయండి. ఏ దానం చేద్దామన్నా సక్రమంగా శ్రద్ధగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. జయ గురుదేవదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో అమ్మా, నమస్తే. మీ సందేహం గురువు గారికి తెలియచేయండి అమ్మా. నమస్తే గురుజీ. మా దత్తార్పణ, చెప్పండి. అదే అన్నతమ్ములు ఇద్దరికి ఎన్నాళ్ళ గ్యాప్ లో పెళ్లి చేయొచ్చండి? అన్నదమ్ములకి సంవత్సరం కంపల్సరీ గ్యాప్ ఉండాలమ్మా. సంవత్సరం గ్యాప్ లేకుండా వివాహం చేయకూడదు. అన్నదమ్ములకి కంపల్సరీ సంవత్సరం గ్యాప్ ఉండాలి. సంవత్సరం అయ్యేదాకా ఆగాలి. ఒకళ్ళు అయిన తర్వాత ఒక సంవత్సరం అయ్యేదాకా ఆగి చేయాలి. ఒకవేళ తప్పనిసరి కుదరట్లేదు, వాళ్ళు ఇక్కడికి వేరే దేశం వెళ్లాల్సి వస్తుంది, అవైలబుల్ లేదనుకుంటే ఇక్కడ ఉగాది
ఉగాది ఒక మధ్యలో ఒకరు చేసినప్పుడు ఉగాది తర్వాత ఒకరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరమ్మా అప్పుడు దోషం కొంత తగ్గుతుంది, కానీ దోషం దోషమే, కొంత ప్రభావం తగ్గుతుంది. తప్పని పరిస్థితుల్లో అది కూడా 100% పనికి రాదు, తప్పని పరిస్థితుల్లో 20% మాత్రమే అవకాశం ఇస్తుంది నీకు చేసుకోవడానికి. సరేనమ్మా, జయ గురుదేవదత్త. గురుగారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో అమ్మా, నమస్తే. మీ సందేహం గురుగారికి తెలియచేయండి. గురుగారు నమస్కారం సార్. దత్తార్పణ చెప్పండి. అయితే ఇప్పుడు మా అది నెలసారి వచ్చినప్పుడు చుట్టాలు మన ఇంటికి వస్తే వాళ్ళ తెలియకుండా వాళ్ళు ఉంటే ఎట్లా చేస్తారు గురుగారు? అమ్మా, మీరు నెలసరి వచ్చినప్పుడు తప్పనిసరి మీ బంధువులకి ఆ విషయం తప్పలేదు, మీరు విడిగా కూర్చొని ప్రశాంతంగా మాకు మా అమ్మాయి వండి పెడుతుంది చెప్పండి, లేదంటే కనుక ఈ నాలుగు అవకాశం లేదు చెప్పండి, లేదా బయట తెచ్చి పెట్టండి, లేదా మన బంధువులు ఏమంటే వాళ్ళతో వండించి పెట్టండి. కనుక మీకు ఆ దోషం స్వయంగా తెలిసి మీరు ఆ దోషం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రశాంతంగా మీరు విడిగానే కూర్చోండి. కనుక నేను పనికిరాను, నేను చేయడానికి లేదని చెప్పేసి ఏం మొహమాట లేదు. ఎందువల్ల అంటే దాంట్లో కనుక వాళ్ళు ఎవరన్నా కొంచెం భక్తి గలవారు, దేవతానుగ్రహాలు పొందేవారు, ఒక దీక్షలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారందరి దోషం మీకు పడుతుంది. కనుక అలాంటి దోషం మనకి ఎందుకమ్మా అవసరం లేదు కదా. ప్రశాంతంగా మీరు ఒక రూమ్లో రెస్ట్ తీసుకోండి, నిద్రపోండి. ఈ విషయాన్ని వివరంగా మీ భర్త గారికి చెప్పండి, వారు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అనుకూలంగా మార్చుకొని వారు తగిన వాతావరణం చేసుకుంటారు. కానీ మీరు మాత్రం తెలిసి స్వయంకృత అపరాధం దయచేసి చేయకండి. చేయడం వల్ల వారు ఎక్కడికి వెళ్తుంటారు, వారు దేవాలయం పోతుంటారు, లేదా ఇంకా ఏమైనా పూజలు చేస్తుంటారు, అందరూ కూడా బయట వాళ్ళు తగలడం వల్ల అన్ని దోషాలు వస్తుంటాయి. కానీ దయచేసి ఆ దోషాన్ని ఎక్కువగా పరిగణలో తీసుకోండమ్మా. ఆ దోషం వచ్చేట్టుగా చేయకండి, జాగ్రత్త పడండి. జయ గురుదేవదత్త. గురుగారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సనాతనం సనూతనం సదాతనం.